విద్యుత్ ఛార్జీలు పెంపుదలకు నిరసనగా చంపాపేట ఏడి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నా. ఒకవైపు మహమ్మారి కోవిడ్ ప్రజలని ప్రాణాలు పీడించుకొ తింటుంటే, మరోవైపు ఈ తెలంగాణ ప్రభుత్వం కరెంటు రూపకంగానో ఇంటి ట్యాక్సీల రూపకంగానో వివిధ ఛార్జీల రూపకంగా ఎంత దుర్మార్గానికి పాల్పడుతుందో ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. అయ్యా, నేను అడుగుతున్నాను, మహమ్మారి కోవిడ్ వల్ల దాదాపు 3 నెలలు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దని చెప్పి లాక్డౌన్ విధించారు. అది మీరు విధించిందే. రెండవది, 3 నెలల పాటు ఎక్కడ కూడా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా సగం జీతంతో సర్దిద్దుకోమన్న పరిస్థితి మీ గవర్నమెంట్ది. అది బాగానే ఉంది, మీకు తెలిసిన విషయమే అది. ఇక్కడ చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు వాళ్ళకైతే అసలు జీతాలే లేవు. చిరు వ్యాపారాలను అయితే మరీ దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. వారిని అంతో ఇంతో ఆదుకోవాల్సిందిగా మీరు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మా పెద్దలు ఆదేశించడం మూలంగా చిన్న స్థాయి వాళ్లకు బియ్యం పంపిణీ అవి ఇవి మా శాయశక్తుల మేము పంచడం జరిగింది. ఇందులో లాభపడేది ఎవరున్నారు? ఇక్కడ ఇది ప్రపంచ విపత్తు, ప్రతి ఒక్కరు బాధలోనే ఉన్నారు. ఈ సందర్భంలో మీరు తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించిన పెద్ద హోదాలో ఉండి విద్యుత్ ఛార్జీలను ఇంత దారుణంగా పెంచడం మీకు ఇది ధర్మంగా కనిపిస్తుందా? ఇది న్యాయంగానే కనిపిస్తుందా? మరి తెలంగాణ ధనిక రాష్ట్రం అందరు చెప్పిర్రు. మరి తెలంగాణ ధనిక రాష్ట్రం అని మీరే అన్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విద్యుత్తుని ఒక 3 నెలల పాటు ఉచితంగా ఇస్తే ఏం పోతుంది? ధనిక రాష్ట్రమే కదా, మీరు చెప్పిందే కదా, అప్పులు లేవని చెప్పారు కదా. మరి అప్పులు తీసుకొస్తున్నారు, బాగానే ఉన్నది. ఇన్ని అప్పులు అయినాయి, బాగానే ఉంది. దాంట్లో కొంత అప్పు తీసుకునేవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఒక రూపాయి చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. జీతాలు లేవు, అల్లాళ్ళ ఆడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముక్కు పిండి కరెంటు వసూలు చేస్తారు. ఒకవేళ కరెంటు ఇప్పుడు లేదు, మేము తర్వాత కడతామన్న పరిస్థితికి వస్తే కట్ చేస్తామంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లలో కిరాయికి ఉన్న వాళ్ళని కిరాయిలు ఆపండి అని చెప్పారు. మరి వాళ్ళు కూడా కిరాయిలతో బతికే వాళ్ళు అయి ఉంటే, ఆ కిరాయిలతో వాళ్ళ జీవనాధారం సాగి ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడ వెళ్ళి అడుక్కోవాలి? దయచేసి వీటిని అన్నిటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ దున్నపోతు మీద వర్షం పడుతుంది, ఇప్పుడు మాకు ఏమీ కాదన్న పరిస్థితిలో మీరున్నారు. కరోనా ఉంది, ఎక్కడ ధర్నాలు జరగవని మీరు అనుకుంటున్నారు. వర్షాకాలం వచ్చింది, వర్షంలో ఎవరు తరచుకుంటూ రారు అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల పక్షాన ప్రాణం పోయినా పర్వాలేదు, మేము నిలబడతాం. గవర్నమెంటుని ముక్కు పిండి ఎంత చేయాలో అంత చేసేంత వరకు మేము శ్రమ అసలు పడకుండా, ప్రభుత్వము ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళని కూడా పంపిస్తున్నారు. ధర్నాలు అనేసరికి మమ్మల్ని ఇంటికి రాణిస్తలేరు, హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు. అయ్యా, నేను ఒకటే అడుగుతున్నా, నేను నా ఇంటి కోసమో లేకపోతే నా కుటుంబ సభ్యుల కోసమో లేకపోతే నా ఇతర అవసరాల కోసమో అంటే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టండి, నా మీద కేసులు పెట్టండి, ప్రాబ్లం లేదు. కానీ నేను ప్రజల పక్షాన నిలబడుతున్నా కదా, వాళ్ళ వాయిస్ను కూడా వినిపించే అధికారం లేదా? ధర్మం ఉంది కదా, ఆ ధర్మం వైపే మేము ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అనుక్షణం నిలబడుతుంది. కరోనా వచ్చినా, దాని అమ్మ మొగడొచ్చినా కూడా భయపడేది ఏమీ లేదు.
అవసరమైతే కరోనా వచ్చినా ప్రాణం ఇడవడానికైనా సిద్ధంగా పడతాం తప్ప ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం మేము గత ఎలక్షన్ లో ఓడినా పర్వాలేదు మాకు ప్రజలు ఓటమి ఇచ్చిరు నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమని అన్నాను అనుకుంటాం తర్వాత మళ్ళీ వస్తది ఇదే గవర్నమెంట్ శాశ్వతం కాదు దయచేసి మీ మంకు వీడి ప్రజల పక్షాన వచ్చి గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులకు గాని లేక ప్రైవేట్ విద్యా సంస్థలకు గాని ఇంకెవరికైనా గాని టీచర్లు ఉన్నారు చూస్తున్నారు వాళ్ళ జీతాలు లేవు వాళ్ళకు కూడా ఏదైనా చేయితో నియాల్సిందిగా కోరుతున్నాం దయచేసి వీటిని అన్నిటిని కూడా పరిణామం తీసుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాల్సిందిగా మా డిమాండ్ జీతభత్యాలు ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకందరికీ కూడా జీతభత్యాలు చెల్లించాల్సిందిగా మేము కోరుతున్నాం అంతేకాదు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వాళ్ళకు తప్పకుండా ఎంతో అంత చేయితోని గవర్నమెంట్ తరపున ఇప్పించాల్సిందిగా మా మనవి జై కాంగ్రెస్ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం నల్ల బ్యాచ్లు ధరించి మరి స్లోగన్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన నడుస్తుంది కానీ వాళ్ళు విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచారు మూడు నెలల నుంచి అష్ట కష్టాలు పడుతున్నటువంటి ప్రజానీకం ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి వచ్చింది ఈ కరోనా దిక్కెళ్ళి దమ్మిడి ఆందాన్ లేదు ఇట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వం చొరవ తీసుకొని పబ్లిక్కు సేవ చేసుకుంటూ కరెంటు బిల్లులు కూడా లేకుండా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఉండే కానీ వాళ్ళు అది వదిలేసి కరెంటు ఛార్జీలన్నీ విపరీతంగా పెంచడం జరిగింది పోయిన సంవత్సరం ఏ విధంగా ఉందో అదే విధంగా ఇప్పుడు కట్టాలంటే పోయిన సంవత్సరం అందరు లాభాల బాటనే పడ్డారు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కట్టిర్రు ఈ సంవత్సరం మొత్తం కరోనా బారిన పడ్డారు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు అనకుండా ప్రతి క్షణం అందరూ ఇబ్బందులు పడుతున్నారు ఆ సందర్భంలో ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలంటే ఇట్లా అవి తగ్గించడానికి ఈ ధర్నా కార్యక్రమం తీసుకున్నాం వెంటనే కరెంటు బిల్లులు తగ్గించి ప్రజలకు మీ చేయితో నియాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మీ పార్టీ తరఫున ఎంతమంది అయితే కార్పొరేటర్లు కానివ్వండి మరి వేరే స్థాయిలో ఎవరైనా సరే గెలిచిన వారు ప్రతి ఒక్కరు కూడా మరి వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు మరి దానికి ముఖ్య కారణం ఏంటి మీ దీని మీ స్పందన ఏంటి నేను ఏమంటున్నానంటే పెద్ద పెద్ద నాయకులకే ఫస్ట్ దిక్కులేదు ఒకటి రెండోది మీరు అడిగినట్టుగా నేను కూడా మొన్న ఒక ఛానల్లో చూసినాను మీర్పేటలో మొత్తము ఖాళీ అయిపోయింది అని మాట్లాడారు దయచేసి కొంచెం ఆలోచించి మీడియా మిత్రులు కానీ లేదా మిగతా పార్టీల మిత్రులు కానీ ఆలోచించి మాట్లాడితే బాగుండేది ఇప్పుడు మా దగ్గర పోయింది ఒకటే ఒక కార్పొరేటర్ సౌందర్య 35 వార్డు ఆమె ఆల్రెడీ గెలవంగానే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది మేడం దగ్గరికి వెళ్ళిపోయింది మేయర్కు సంబంధించిన ఓటింగ్ కోసము వాళ్ళు అప్పుడే మాట్లాడుకున్నారు సరే వాళ్ళు ఇష్టం కాబట్టి పెద్ద పెద్ద నాయకులే పోతురు కాబట్టి మేము చెప్పినాం పోదమ్మా ఇట్లా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కండబా వేసుకొని గెలిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిచిపెట్టిపోతే అది కన్న తల్లిని అవమానపరిచినట్టు కన్న తండ్రిని అవమానపరిచినట్టు ఉంటుందని చెప్పినాం కానీ పోయింది ఒక్క కార్పొరేటర్ మాత్రమే పోయింది దాదాపు 46 వార్డులలో 38 వార్డులకు కానీ కంటెస్టెడ్ కార్పొరేటర్లు ఉన్నారు మా దగ్గర అంతేకాకుండా కార్యకర్తలు ఉన్నారు కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్లు కూడా కార్యకర్తలుగానే ఉన్నారు ఎవ్వరు కూడా పోయే పరిస్థితులు లేరు పోయిన వాళ్ళే అక్కడ నోరు మూసుకొని కూర్చొని ఇచ్చింది తీసుకొని ఉండే పరిస్థితి ఉంది వాళ్ళకే వాయిస్ లేకుండా పోయింది ఇందులో నుంచి పోయి అక్కడ ఏం చేస్తారు అందుకే ఎవ్వరు కూడా పోవట్లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కష్టకాలంలో ఉన్నమాట వాస్తవం కానీ కష్టకాలంలో వదిలిపెట్టి పోతున్నారంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులే కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాదు సరే సముద్రంలోకైనా ఒక చెంబు తీసుకుపోయారు అనుకుందాం అంత తప్ప ఏమీ ఇబ్బంది లేదు ఏమి ఎఫెక్ట్ ఏమీ లేదు మీర్పేట కార్పొరేషన్ ఈరోజు ఒక మంత్రి ఆధీనంలో ఉంది ఒక ఎంపీ ఆధీనంలో ఉంది ఒక మేయర్ డిప్యూటీ మేయర్ ఆధీనంలో ఉంది ఇంతమంది పెద్ద నాయకుల మధ్యలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపరే ఆడుతూనే ఉంది ఎటువంటి సందేహం లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గట్టిగానే నిలబడతాం గట్టిగానే ఉంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు మనం ఇలా చంపాపేట ఏడీ కార్యాలయం దగ్గర మన మీర్పేట అధ్యక్షుడైనటువంటి గోపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి టీసీసీ అధ్యక్షులు కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తానని చెప్పి మేము రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల తరఫున పెద్ద ఎత్తున ప్రజాయుద్ధం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి బిల్లులు పెంచినందుకు నిరసనగా ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
कार्यक्रम एर्पट्ट कार्यक्रम चपेस्टा मरी करोना वैरस तो दयचे सोदरी सोदर मन जाग्रता केन्द्र प्रभुत्म का राष्ट्र प्रभुत्म का चतनाई मानी मन जाग्रत उ मन भी वेकू सी जय कांग्रेस।